నమస్తే అండి, నా పేరు డాక్టర్ బి చంద్రప్రకాష్. నేను నక్షత్ర హాస్పిటల్ సూట్స్ కేర్ నెట్వర్క్లో చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నానండి. ఇందాక మనం ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే మధుమేహం వ్యాధి గురించి, అది ఎలా వస్తుంది, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, అసలు ఈ వ్యాయామాలు చేయడం వలన ఎందుకు ఆ మధుమేహ వ్యాధిగ్రస్తునికి హెల్ప్ యూస్ఫుల్ అవుతుంది అనేది తెలుసుకున్నామండి. కానీ సాధారణంగా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీకైనా కూడా మీలో చూసే వాళ్ళకి చాలామందికి డౌట్ రావచ్చు, ఈ డయాబెటిక్ ఫుడ్ అనే ఒక కాంప్లికేషన్ ఉంటుందండి. అంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే, ఈ షుగర్ ఎక్కువ శాతం బాడీలో ఉండడం వల్ల వాళ్ళకి ఈ స్పర్శ అంటే నరాలు, పెరిఫరల్ నర్వ్స్ అంటారు, ఏవైతే కాళ్ళ వరకు వచ్చే నర్వ్స్ ఉంటాయో వీటిలో స్పర్శ తగ్గడం వల్ల ఆటోమేటిక్ చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా మధుమేహ వ్యాధి లేని వాళ్ళకి అది నొప్పి ఉంటుంది కాబట్టి దానికి కేర్ తీసుకుంటారు. కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నొప్పి అనేది తెలియదు కాబట్టి అలానే రఫ్ అండ్ టఫ్గా అలా నడవడము, దానివల్ల చిన్న పుండు ఏర్పడడం, ఆ పుండు పెద్దది అవ్వడము, ఆ అల్సర్ ఫామ్ అవ్వడము, దాన్నే మనం డయాబెటిక్ అల్సర్ అంటాము. అలా డయాబెటిక్ అల్సర్ వచ్చిన కాళ్ళనే డయాబెటిక్ ఫుట్ అంటాము. ఓకే, ఈ డయాబెటిక్ ఫుడ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను ఇందాక ఎక్సర్సైజ్ చెప్పిన వాళ్ళు ఎలా చేసుకోగలరు, చేసుకోలేరు. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఒకవేళ డయాబెటిక్ ఫుడ్ మీలో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, మీరు డైరెక్ట్గా అనుకోవచ్చు ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజ్ మేము ఎలా చేసుకోవాలి, మరి మాకు డయాబెటిక్ ఫుడ్ ఉంది, మేము బయటికి వెళ్ళలేము, బయటికి వెళ్ళలేకుండా మేము ఇంట్లో ఉండి ఎలా చేసుకోవచ్చు అనేది నేను దీని మీద చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ ఉంది అనుకోండి, మీరు కింద ఎక్కువసేపు నడవలేరు, కానీ దీనికి ఎక్సర్సైజ్ కావాలి, దీనికి రక్త ప్రసరణ కావాలి, అప్పుడు ఏం చేస్తారు అంటే మెల్లిగా ఈ కాలుని ఇలా పైకనడం, దీన్ని ఇంగ్లీష్లో డార్సిఫ్లెక్షన్ అంటారండి. ఈ పైకన్న కాలుని ఒక 5 సెకండ్ల పాటు లేదా 10 సెకండ్ల పాటు దీన్ని ఇలా ఉంచుకొని కౌంట్ చేసుకోవాలి. రెండోది దీన్ని కిందికి అనడం, దీన్నే ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటారండి, దీనికి కూడా కౌంట్ చేసుకోవడం 10 నిమిషాలు. తర్వాత మెల్లిగా కాలుని రొటేట్ చేయడం, దీన్ని సర్కమ్డక్షన్ అంటారు. ఓకే, ఇది ఒక 10 సెకండ్ల పాటు హోల్డ్ చేసుకోవడం. తర్వాత దీన్ని ఎవర్షన్ అంటారు, మన పాదాన్ని పైకి పెట్టి 10 సెకండ్లు, కిందికి పెట్టి 10 సెకండ్లు, లోపలికి ముడుచుకొని 10 సెకండ్లు, బయటికి ముడుచుకొని 10 సెకండ్లు. ఈ 4 ఎక్సర్సైజెస్ కన్నా ప్రాపర్గా మనం చేయగలిగితే ఈ డయాబెటిక్ ఫుడ్ అనేదానికి, అంటే ఇక్కడ ఏంటి, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఏమైనా నొప్పి అనిపించిందండి? ఉండదు. ఎందుకు నొప్పి అనిపించదు, ఎందుకంటే వీళ్ళు నడవకుండా ఎటువంటి వెయిట్ పెట్టట్లేదు, నార్మల్గా అంత ఉన్నంతవరకు, నొప్పి లేనంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతున్నారు. ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. రెండో ఎక్సర్సైజ్ ఏంటి అంటే, మెల్లిగా మీరు కాళ్ళు ఎత్తండి పైకి, మెల్లిగా ఎత్తండి, ఇలా ఎత్తిన తర్వాత ఒక 10 కౌంట్ చేసుకోవాలి, వీళ్ళే మీలో మీరే కౌంట్ చేసుకోవాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మెల్లిగా కింద పెట్టండి. ఇప్పుడు మీరు పైకి వెళ్ళి మీరు కౌంట్ చేయండి, కౌంట్ చేయండి, మెల్లిగా కింద పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు మనం ఇంతవరకు మాత్రమే పాదం వరకు ఎక్సర్సైజ్ చేసాము, ఇప్పుడు ఏం చేసాము, ఈ పాదం ఎక్సర్సైజెస్ కాస్త మొత్తం కాలు వరకు తీసుకొచ్చి ఈ కాలంతా కూడా ఎక్సర్సైజ్. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న చెడు రక్తం పైకి రాలేదు కదా, మధుమేహ వ్యాధిగ్రస్తులకి మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు రక్తనాళాలు అనేవి దగ్గరికి అయిపోతాయి, రక్తం ప్రసరణ అనేది ప్రాపర్గా ఉండదు, అందువలన ఈ అల్సర్స్ ఫామ్ అవుతున్నాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఈ రక్తాన్ని వెనకకి పంపించాలి అంటే పెరిఫరల్ హార్ట్ అంటారు, అంటే మనకి ఇక్కడ గుండె కాకుండా ఈ గుండె ఏదైతే రక్తాన్ని కిందికి పంపిస్తుందో, ఇక్కడున్న పిక్క మజిల్ బాగా ఉంది కదా, కాఫ్ మజిల్, ఈ కాఫ్ మజిల్ ఏం చేస్తుంది, మళ్ళీ రక్తాన్ని వెనక్కి పంపిస్తుంది, అందుకే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమైంది, డయాబెటిక్ ఫుడ్ రావడం వల్ల ఆ ఎక్సర్సైజ్ అనేది మిస్ అయింది. ఇప్పుడు తిను పైకి ఎత్తడం వల్ల ఏమవుతుంది, ఈ పైకి ఎత్తడం వల్ల ఇక్కడున్న ఏదైతే రక్తం కొద్దిసేపు హోల్డ్ చేయడం వల్ల ఈ రక్తం అనేది మళ్ళీ కిందికి మన పై భాగానికి వస్తుంది, అంటే గుండె పైపు అది రావడానికి ఛాన్సెస్ ఉంది అన్నట్టు. సో దీనివల్ల మనం ఏం చేస్తున్నాము, టోటల్ సైకిల్ ఫినిష్ చేస్తున్నాము. నార్మల్ వాళ్ళకి, ఫుట్లో అల్సర్ లేని వాళ్ళకి ఎక్సర్సైజ్ ఏదైతే మనం చెప్పామో, ఫుట్ అల్సర్ ఉన్న వాళ్ళకి ఈ రకమైన ఎక్సర్సైజ్ చెప్పుకుంటున్నాం అన్నట్టు. సో ఈ 2 ఎక్సర్సైజెస్ కన్నా మనం ప్రాపర్గా పాటించుకుంటే డెఫినెట్గా మనకి మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది, అండ్ మధుమేహం వల్ల వచ్చిన డయాబెటిక్ అల్సర్ అనే కాంప్లికేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఇదే కాకుండా నేను ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తానండి. ఇదేంటి, ఇప్పుడు పడుకొని చేశారు, కూర్చొని ఉన్న ఎక్సర్సైజెస్ 2 చెప్తాను, ఆ 2 ఎక్సర్సైజెస్ ఇలానే పాటించుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుంది.